హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఇన్స్టెంట్ చికెన్ కబాబ్ పౌడర్ ని యూజ్ చేసి ఇంట్లోనే చాలా టేస్టీగా ఇంకా ఈజీగా చికెన్ కబాబ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఇక్కడ చికెన్ కబాబ్ పౌడర్ ఇన్స్టెంట్ ప్యాకెట్స్ ఇలా మనకి అవైలబుల్ గా ఉంటాయండి. దీనిపైనే హౌ టు ప్రిపేర్ అని ఉంది కదా, ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయన్నమాట. ఇంకా ఏమేమి యాడ్ చేయాలి, ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఉంటాయి. ఈ ప్యాకెట్ వచ్చేసి 30 గ్రామ్స్ అన్నమాట. దీని కాస్ట్ కేవలం 10 రూపీస్ మాత్రమే. సో చాలా టేస్టీగా వస్తున్నాయి కబాబ్స్ అనేవి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇందులో ఉన్న పౌడర్ అనేది 500 గ్రాములు, అంటే 1/2 కిలో చికెన్కు సరిపడా ఇచ్చారనమాట. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ చేస్తున్నాను కనుక ఈ ప్యాకెట్లో సగం పౌడర్ యూజ్ చేసి మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సగం పౌడర్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఎగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక ఎగ్ని తీసుకొని దాంట్లో కొంచెం ఉంచేస్తాను, ఎందుకంటే ఇక్కడ 1/2 కిలో చికెన్ కనుక మొత్తం అవసరం పడదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఎగ్ ఈ రెండు వేసుకుంటే సరిపోతుంది, మిగిలినవన్నీ కూడా ఆ పౌడర్లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ మసాలాని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1/2 కిలో చికెన్ పీసెస్ని మరీ చిన్నవిగా కాక పెద్దవిగా కాక మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని శుభ్రం చేసిన వాటిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నార్మల్గా అయితే మ్యారినేషన్కు ఎక్కువ టైం అవసరం లేదు, 10 మినిట్స్ అనే ఇచ్చారనమాట ప్యాకెట్ పైన. మనకి ఎప్పుడైనా సరే టైం ఇంకా ఉందా అనుకున్నప్పుడు 1 అవర్ వరకు ఉంచుకోవచ్చు. ఆ రోజు అయితే నేను 1 అవర్ వరకు ఇలా ఉంచేసానన్నమాట. సో 1 అవర్ తర్వాత తీసి చూసుకున్నట్లయితే ముక్కలకి మసాలా అనేది బాగా పట్టింది. ఇప్పుడు వీటిని చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు కడాయిలో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లేదు అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే పైన తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల పీస్ అనేది చక్కగా ఉడకదు. అందుకు లో ఫ్లేమ్లో లేదు అంటే మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు రెండు వైపులా కూడా ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కబాబ్ అనేది ఇంత ఈజీగా ఇన్స్టెంట్ చికెన్ కబాబ్ పౌడర్ యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.